जवहर नगर चित्रपटा गिरीजन आलय चोरी की पाल मुठा अरेस्ट कांग्रेस पार्टी बलोपेता ग्राम कमिटी विनती पत्र మెదక్ జిల్లా తూప్రాన్ మండల కార్యాలయంలో మహిళా సమైక్య ఏపీఎం రుక్మిణి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ అధికారి ముత్యం రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళా అధికారులు తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ అరుంధతి, ఏపీఎం అరుణ, ఎంపీపీ గడ్డి స్వప్న, నీల, రమ్య మరియు తదితర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీదేవి మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ ప్రతిష్టాత్మకమైనదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సంతోష్ రెడ్డి, గోవింద్, శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎం గారు చాలా బాగా మహిళల సంబరమైనటువంటి బతుకమ్మ పండుగ ఏర్పాటు చాలా బాగా చేశారు. సుమారుగా 50 నుంచి 60 మంది వరకు మహిళలు హాజరయ్యి చాలా బాగా 2-3 గంటలుగా బతుకమ్మ సంబరాలు బాగా సంబరంగా చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కాలనీలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కార్డన్ సెస్ నిర్వహించారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్ ఆర్జీకే కాలనీలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి 6 నెలలకోసారి కాటన్ సెర్చ్ నిర్వహిస్తామని, ఈ కాటన్ సెర్చ్ లో బెల్ట్ షాపులో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని, నిషేధిత గుట్కాలు, 28 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోస్, 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 300 మంది సిబ్బందితో కలిసి నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో కాలనీ పరిసర ప్రాంతాల్లో నిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా గుర్తించినట్లయితే జవహర్ నగర్ పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు అడిషనల్ డీసీపీ శివకుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ గంజాయి అయితే ఫుల్ ఉంది సార్. ఇక్కడ పిల్లలు అయితే ఖరాబ్ అవుతారు. ఈ 9-10 అయిందంటే లేడీస్కు చాలా ప్రాబ్లం ఉంది బయటికి వెళ్ళాలంటే. మెయిన్ ఇంపార్టెంట్ గంజాయి నిషేధించాలి. ఇక్కడి పిల్లలే నైట్ మేము లేడీస్ బయటికి వెళ్ళాలన్నా, షాప్కి వెళ్ళాలన్నా, ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళాలన్నా, ఏదైనా అర్జెంట్ వెళ్ళాలన్నా మేము కౌకూర్కి వెళ్ళాలి. ప్లేస్ మళ్ళీ బాలాజీ నగర్, ఇక్కడ బయటికి వెళ్ళాలి. మేము బయటికి వెళ్ళాలంటే మాకు భయం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ గంజాయి బెల్ట్ షాపులు. ప్లేస్ మళ్ళీ ఇక్కడ కాంప్లెక్స్లు మాలాంటి గరిబ వాళ్ళు కే ఇచ్చిరు కాంప్లెక్స్లు. ఇట్లా బ్రోకర్స్ 4 లక్షలకు 5 లక్షల అట్లా అమ్ముతారు. మాలాంటి గరీబ వాళ్ళకనే ఇస్తేనే వాళ్ళు ఓనర్స్ మొత్తం అమ్ముకొని వెళ్తారు. 5 లక్షలు 6 లక్షలు వాళ్ళు బ్రోకర్లు మధ్యలో చాలా దందాలు నడుస్తున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ అది కావాలి. కానీ ఇక్కడ మాత్రం బెల్ట్ షాపులు అస్సలు నడవద్దు. ఉన్నాయి ఇక్కడ బెల్ట్ షాపులు, చెకింగ్ చేయండి. We can solve these issues. And also ikkada CCTV cameras levu. That is one thing that I noticed. Adi evaru cheppaledu, but already Jawahar Nagar lo chala we are getting CCTV cameras installed. Ikkada kuda మీ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ లొకేషన్స్లో వీళ్ళు ఎన్షూర్ కెమెరాస్ పెట్టేదానికి. సో అప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా మీ ఏరియాకి వస్తుంటే
ఆర్ కొత్త రెంటర్స్ ఆర్ మీరు చెప్పారు ఇప్పుడు పాత ఏదో ఆఫెన్సెస్ లో ఉన్నారు అట్లీస్ట్ అట్లాగా వస్తే సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఏరియా సీసీటీవీ కెమెరా ద్వారా యూ కెన్ బి అలర్ట్ అండ్ ఇది పోలీసింగ్ ఆల్సో ఇది ఈ కోఆర్డినేట్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం అంటే మీరందరూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము అన్ని హౌసెస్ చెక్ చేసేదానికి అక్కడ ఏం జరుగుతుంది 24 hours నిఘా పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ ఇది ఉంది ఇక్కడ నడుస్తుంది మనకి మీరు ఇప్పుడు కాదు మేబీ ఫోన్ కాల్ ద్వారా మీ ఇన్స్పెక్టర్స్ సెక్టర్ ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు కూడా అవసరం లేదు ఇట్లాగే ఏమో ఇట్లా నడుస్తుంది ఈ ఇల్లు ఇలా నడుస్తుంది అంటే అట్లీ వీ విల్ 100% కమ్ అండ్ డూ చెక్స్ ఆన్ దెమ్ అండ్ కేసెస్ పెట్టిస్తాము అలాగే మీరు 100% మనకి కాల్ కూడా చేయండి ఈ కోఆర్డినేట్ సెర్చ్కి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దిస్ ఈజ్ వాట్ మీ ప్రజలు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము కూడా మీకు దగ్గర అవుతాం సో దట్ వీ కెన్ సాల్వ్ ద ఇష్యూస్ అండ్ బొట్లవాణి తండాలో ఎమ్మెల్యే చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణ అసెంబ్లీలో కొడంగల్ నియోజకవర్గంలోని 183 తండాల సమస్యల గురించి ప్రస్తావించినందుకు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ అసెంబ్లీలో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి నియోజకవర్గంలోని 183 తండాల సమస్యలపైన మాట్లాడడం జరిగింది తండాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు పరిపాలించిన ఏ ఎమ్మెల్యే కూడా తండాలను పట్టించుకున్న పాపాన లేదు ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తండాలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఎమ్మెల్యే మా గిరిజన తండాలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని తెలిపారు సీసీ రోడ్డు బీటీ రోడ్లు మరియు గ్రామ పంచాయతీ భవనం గురించి గిరిజన తండాల సమస్యల గురించి మాట్లాడిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మా గిరిజన తండాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మాకు గిరిజన తండాలకు చాలా అదృష్టం అసెంబ్లీలో తండాల గురించి మాట్లాడిన సందర్భంగా బొట్లవాణి తండా టీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో బొట్లవాణి తండాలో సీఎం కేసీఆర్ మరియు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నెహ్రూ నాయక్ టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ తండా అధ్యక్షుడు బాలు నాయక్ ప్రధాన కార్యదర్శి కాలు నాయక్ సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు నక్రేకల్ ఆలయాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు నల్గొండ జిల్లా నక్రేకల్ ఆలయాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న 4 సభ్యుల గల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు నక్రేకల్ పట్టణంలోని గత 15వ తారీఖున సాయిబాబా గుడి 4 హుండీల డబ్బులను దొంగిలించిన అంతర్రాష్ట్ర ముఠా దొంగలను నక్రేకల్ పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న దొంగలను నక్రేకల్ సిఐ నాగరాజు పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని విచారించగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న దేవాలయాల హుండీల దొంగతనాలకు పాల్పడుతున్న వారిగా నిర్ధారణ జరిగింది అని పోలీసులు తెలిపారు వీరు ద్విచక్ర వాహనాలపై రోడ్డు వెంట పగటిపూట తిరుగుతూ ఆలయాలను టార్గెట్ గా చేసుకుని రాత్రి సమయంలో గుడిలో ఉన్న హుండీలను ఆభరణాలను చోరీ చేయడం జరుగుతోంది అని గత కొన్ని నెలల నుండి మొత్తం 22 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు వీరంతా అంతర్రాష్ట్రంలో వివిధ జిల్లాలలో గుళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు వీరి వద్ద నుంచి 21,800 రూపాయలు 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నేరస్తులు సయ్యద్ షాదుల్లా ఎస్కే ఆలీ జాఫర్ ఎస్కే షరీఫ్ ఎస్కే అజీం వీరంతా తుర్కఫీ నగర్ కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా వారిగా గుర్తించామని డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్లో తెలియజేశారు వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సూచించారు పట్టణంలో 14 రాత్రి గుర్తు తెలియని దుండగులు దేవాలయంలో తాళాలు పట్టలు కట్టి లోపల తెలిపి హుండీల్ని ధ్వంసం చేసి దొంగతనం చేయడం ఆ దొంగతనం యొక్క దాని వివరాల మీద వాళ్ళకు గురివారి దగ్గర నుంచి కంప్లైంట్ చేసి కేసు తీసుకొచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మా నగరికల్ సిఐ గారు వారి సిబ్బంది శివాలయం యొక్క రోడ్లో వెహికల్ చెక్కింగ్ చేసే క్రమంలో అనుమానిత మోటార్ సైకిల్స్ మీద ఆపి చెక్ చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ స్థానికులు కాకుండా జగిత్యాల జిల్లా
संबंधी तुर्कासी नगर कुमिलिया कोडिमियाल मंडल संबंधी अनुमान तो वाल आप इंटरग्रेट वाले ने पेर सय्यद शादुल्ला रेडव अतन शेख जाफर आली मूडव अतन शेख शरीफ नागो अतन शेख अजीम ఈ నలుగురు దొరికారు. ఈ క్రమంలో ఒకిద్దరు కూడా పారిపోయినారు. ఆ పారిపోయిన వాళ్ళు హుస్సేన్ అనే వాళ్ళు పారిపోయినారు. వీళ్ళందరినీ పట్టుబడి చేస్తే ఇప్పుడు వీళ్ళు మనకున్న జగిత్యాల నుంచి గజ్వేల్ రోడ్లో హైదరాబాద్ భోనికెళ్ళినట్లు చెందుతున్నారు. ఈ రోడ్లో ఉన్న అన్ని గుళ్ళలో ఇల్లు దొంగతనం చేయడం జరిగింది. చాలా కీర్తం. ఇందులో యొక్క మోటివ్ ఏంటంటే పగులు మోటార్ సైకిల్స్ మీద ఈ యొక్క గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి మంచిగా చూసుకొని రాత్రి ఈ విధంగా తాళాలు పగలు కొట్టేసి లోపలికి వెళ్ళి ఉండీలో ధ్వంసం చేయడం ఈ విధంగా దాదాపు వీళ్ళు 22 గుళ్ళలో దొంగతనాలు చేయడం జరిగింది. దీని మీద మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు దీని దగ్గర 15,021,800 రూపాయలు డబ్బు రికవర్ చేయడం జరిగింది. మరి వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కేసుల్లో కూడా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేద్దామని దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో గ్రామ కమిటీలు వేసినట్టు రవీందర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా రాయపాల్ మండలంలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేద్దామని దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో గ్రామ కమిటీలు వేస్తున్నారు. రాయపాల్ మండల పార్టీ అధ్యక్షుడు సత్తు రవీందర్ రెడ్డి మండల గ్రామాన తిరుగుతూ కార్యకర్తలను కలుసుకొని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావాలని రవీందర్ రెడ్డి అన్నారు. ముంగిసపల్లి గ్రామంలో కార్యకర్తలతో కలిసి గ్రామంలో గ్రామ కమిటీ వేశామన్నారు. ముంగీసపల్లి గ్రామ అధ్యక్షునిగా ఎం యాదగిరి, ఉపాధ్యక్షునిగా కె రాజు కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు కొత్తపల్లి గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. మండల అధ్యక్షుడు సత్తు రవీందర్ రెడ్డితో కార్యకర్తలు మాట్లాడుతూ ఇంతవరకు ఊరూరా తిరిగి గ్రామ కమిటీలు 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలు పట్టించుకునే నాదుడే లేడని కార్యకర్తలు బాధలను పార్టీ అధ్యక్షునికి రవీందర్ రెడ్డి చెప్పారు. ఇక నుంచి నేను ఉన్నా గ్రామాన తిరుగుతా కార్యకర్తలను కలుసుకుంటూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని అధ్యక్షుడు అన్నారు. కార్యకర్తలు బాధపడవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, ఎస్సీ సేల్ మండల అధ్యక్షుడు బుర్రా నరసింహులు, గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, భూపతిరావు, కర్ర ఎల్లమ్మ, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయపాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఇక అధ్యక్షుని ఉపాధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఏకగ్రీవానికి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఎన్నుకోవడం జరిగింది. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మెదక్ ఉమ్మడి మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అన్ని విలేజ్లలో కమిటీలు వేయడం వేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు మన డిస్టిక్ ప్రెసిడెంట్ తుమ్మకుంట నర్సరెడ్డి గారు, దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాల మేరకు రాయపాల్ మండలంలో కొత్తపల్లి విలేజ్లో గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఆ గ్రామ కమిటీలో విలేజ్ ప్రెసిడెంటు కొత్తపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కర్రె ఎల్లం, యూత్ ఎన్ఎస్యుఐ సాయినాథ్, యూత్ ప్రెసిడెంట్ మహేందర్, మండల ఉపాధ్యక్షులు స్వామి, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు పుర్ర నరసింహులు, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, దుబ్బాక నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ అందరి సమక్షంలో కొత్తపల్లి గ్రామంలో విలేజ్ కమిటీ వేయడం జరిగింది. దీనికి సంపూర్ణంగా విలేజ్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ సంపూర్ణంగా మద్దతిచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి అందరి యొక్క కృషి అనేది ఈ కమిటీ ఎన్నుకోవడంతో ఆగిపోకుండా
రోజు రోజు మనం ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని కానీ మండలంలో కానీ నీ విలేజ్లో కానీ నియోజకవర్గంలో కానీ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ. చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885. తిరిగి బులెటిన్ కి స్వాగతం. అర్థమూరు నాచుగుంట హరిజనవాడలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి 3 సంవత్సరాలు అయిన నేపథ్యంలో చర్చిలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం అర్థమూరు నాచుగుంట హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలలో 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికి పాఠాలు చెప్పడానికి 2 టీచర్లు కూడా ఉన్నారు. ఈ పాఠశాల శిథిలావస్థలో ఉండగా 2018లో కొత్త స్కూల్ కడదామన్న యోజనలో పాత పాఠశాల కూల్చివేశారు. అప్పటి నుంచి 3 సంవత్సరాల నుండి విద్యార్థులు చర్చిలో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆ చర్చిలో బ్లాక్ బోర్డ్ పెట్టుకోవడానికి వీలు లేకపోవడంతో చెక్కపై పాఠాలు నేర్పుతున్నారు టీచర్లు. ఆర్సీఎం చర్చిలో కూడా వర్షపు నీరు కారుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ మొర ఆలకించి తమ గ్రామంలో కొత్త పాఠశాల నిర్మించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్నారు. అత్తమూరు గ్రామంలో నాచుకుంట అర్జునవాడ అనే విలేజ్లో మినిమం 5 సంవత్సరాల నుంచి స్కూలు లేకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందికరంగా గురవుతున్నారు. అయితే ప్రస్తుతానికి తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మన గ్రామానికి స్కూల్ అనేది ఏర్పడాలి అంటే మన గ్రామస్తులందరం కూడా మనం ఒక కట్టడిగా ఉండి స్కూల్ గురించి మాట్లాడితే స్కూల్ అనేది ఏదైనా సరే మనం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే గవర్నమెంట్ కూడా చాలా పిల్లలకి అమ్మ ఒడి అని ఏమో కొన్ని పథకాలు పెట్టారు. నాడు నేడు అని అంటున్నారు, మరి అట్లాగే కొన్ని స్కూల్లో చాలా కూడా డెవలప్ అయిన అవుతున్నాయి. కానీ మా నాచుకుంట అర్జునవాడ స్కూల్ మాత్రం కట్టడం మాత్రం వెనకబడిపోయినది. గవర్నమెంట్ వారు ఎమ్మటనే ఈ స్కూల్ని గురించి స్పందించి స్కూల్ కట్టించవలసిందిగా కోరుతున్నా. స్కూల్ అనేది లేదండి, మన ఆర్సీఎం చర్చిలో ప్లస్ ఇంకొక ఇంట్లో రెంట్కి తీసుకుని టీచర్స్ వాళ్ళు చదువు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు పడే బాధ చాలా బాధగా పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. గవర్నమెంట్కి మేము ఒకటే వినిపించుకుంటున్నాం, మా నాచుకుంట గ్రామంలో స్కూల్ అనేది ఏర్పడితే డెవలప్ అవుతుంది. ఇక్కడ కమ్యూనిటీ అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎక్కువగా, ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉంటారండి. అయితే చాలా చోట్లలో కూడా స్కూల్ సెలక్షన్ అయిందని అన్నారు. మొన్న కూడా ఫస్ట్ లిస్టులో స్కూల్ సెలక్షన్ అయిందని నాచుకుంట అర్జునవాడ అని పేరు వచ్చింది. ఇక మళ్ళీ 2వ లిస్టులో వచ్చేటికేమో పేరు లేకపోవడం వల్ల మేము ఇవాళ ఈ చర్య తీసుకోవాల్సి వస్తుంది. అందుకని గవర్నమెంట్ ఎమ్మంటనే. రాచకొండ కమిషనరేట్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ ఆదేశాల మేరకు ఎన్ఎంసీ, కుషాయిగూడ, ఉప్పల్ కూడలిలో తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు.
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ ఆదేశాల మేరకు ఎన్ఎఫ్సి కూడలి వద్ద కుషాయిగూడ ట్రాఫిక్ మరియు ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీల్లో భాగంగా నెంబర్ ప్లేట్లు నంబర్లు తీసివేసిన దాదాపు 130 వాహనాలను సీజ్ చేశారు. నెంబర్ ప్లేట్లు మరియు నంబర్లను అమర్చిన తర్వాత ఎవరి వాహనాలను వారికి అందజేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఇక ముందు ఈ విధంగా నంబరింగ్ లేకుండా వాహనాలను నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాచకొండ కమిషనర్ గారు మరియు అదేవిధంగా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు అందరం కలిసి ఇక్కడ ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ దగ్గర వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఏం జరిగిందంటే ఏదైతే ఇర్రెగ్యులర్ నెంబర్స్ కానీ నెంబర్ లేకుండా కానీ లేదంటే అసలు ఎంత రీచ్ అయిన దాన్ని తనిఖీ చేయడం జరిగింది. సుమారు 130 వాహనాల దాకా ఇక్కడ తనిఖీ చేసి వాటిని డిటైన్ చేయడం జరిగింది. వాటన్నిటికీ కూడా వాళ్ళు నెంబర్ ప్లేట్ వచ్చాక నెంబర్ ప్లేట్ వేయించి వాటినే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సుమారు 130 వాహనాల వరకు తీసుకోవడం జరిగింది తెలియదు. గాలేరు నగరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి, వాకేటికోన రిజర్వేర్ నిర్మించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నారాయణ కోరారు. కడప జిల్లా రైల్వే కోడూరు శుక్రవారం ఎన్జీఓ హోమ్ లో గాలేరు నగరి కోడూరు అభివృద్ధిపై సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో సాగునీరు కాదు తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది అన్నారు. గాలేరు నగరి హంద్రీనివ తెలుగు గంగ శ్రీశైలం కుడి కాలువ ప్రధాన ప్రాజెక్టులు 1983 నుండి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. గాలేరు నగరి కడప జిల్లాలో 1,55,000 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,60,000 పారుదల అవకాశం ఉందని, ఇది రెండవ దశలో పూర్తి చేయాల్సి ఉండగా బడ్జెట్ కేటాయింపులు గాని నిధులు ఖర్చు చేయడంలో గాని పాలక వర్గాలలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రారంభించిన కరకంపాడు వృద్ధి మడుగు మధ్యలో ఒక రిజర్వాయర్ కూడా లేదన్నారు. రైల్వే కోడూరులో మామిడి నిమ్మ బొప్పాయి అరటి వాణిజ్య పంటలు అధికంగా పండిస్తున్నారు. విస్తారంగా భూమి ఉందని కోడూరు శెట్టికుంట పైభాగంలో వాకేటి కోన వద్ద ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని, అక్కడి నుండి నియోజకవర్గంలోని చెరువులకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. చిట్వేలి పెనకలూరుకి సాగునీరు అందించాలంటే రిజర్వాయర్ నిర్మించాలని కోరారు. వత్తలూరు దగ్గర ఒక రిజర్వాయర్ ప్లాన్ చేసి ఆఫ్ చేశారని దాన్ని కూడా పరిశీలించాలన్నారు. స్థానికంగా నిల్వ చేసుకుంటూ కృష్ణా జలాలు మళ్లించవచ్చు అన్నారు. రైతులు ప్రజలు అభివృద్ధి చెందాలంటే భూగర్భ జలాలు అడుగంటాయి. వాణిజ్య పంటల అభివృద్ధి కావాలన్నా వాకెట్ కోన రిజర్వాయర్ కి నిధులు కేటాయించాలని గాలేరు నగరి ప్లాన్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. అన్ని సంఘాల రాజకీయ పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కోడూరులో వాణిజ్య పంటలకు నిలయంగా ఉన్న మామిడి అరటి బొప్పాయి రైతులకు మధ్య దళారులు గిట్టుబాటు ధర లేకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి పంట కొనుగోలు చేయాలన్నారు. గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తి అనుబంధ పరిశ్రమలు కోడూరులో స్థాపించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కోడూరు అభివృద్ధి కోసం అనేక సమస్యలపై సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నామని, వచ్చిన ప్రభుత్వాలు గాని ప్రజాప్రతినిధులు గాని సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేయటం లేదన్నారు. మూసివేసిన 200 వెరైటీస్ మిల్లులు తెరిపించి ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కల్పించవచ్చు అన్నారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, వెంకటగిరి రోడ్డు, బైపాస్ రోడ్డు, సబ్ రిజిస్టర్ ఆఫీస్, కోల్డ్ స్టోరేజ్లు, అప్సర్ జ్యూస్ ఫ్యాక్టరీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఎర్రచందన అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. మైనింగ్ యూనివర్సిటీ, గుంజన నదికి రక్షణ, ప్రహారీ గోడ నిర్మించాలన్నారు. ఓబునవారిపల్లి, కృష్ణాపట్టణం ప్యాసింజర్ రైళ్లు నడపాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ అసైన్డ్ కమిటీ ద్వారా భూ పంపిణీ చేయాలన్నారు. నియోజకవర్గంలో జరిగిన బోగస్ ఆన్లైన్లు తొలగించాలన్నారు. తప్పు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు. స్థానిక సమస్యలతో పాటు విభజన చట్ట హామీలు, హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం నిధులకు బడ్జెట్లో 2,00,000 కోట్లు కేటాయించాలన్నారు.
రోజు కూలీ 600 రూపాయలు వేతనం పెంచాలని, 200 రోజులు పని కల్పించాలని బీజేపీ మంత్రులు అనుచరులు నిరసన తెలిపే రైతులపై కార్లు తొక్కించి చంపడం దుర్మార్గమైన చర్య అని అమరులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కన్వీనర్ లింగాల యానాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిగ్గే చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసిన తిరుపతి రైల్వే స్టేషన్ కు చెందిన రైల్వే సూపర్వైజర్ కు ఐత్వ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తూ తనకు సుఖం ఇస్తేనే డ్యూటీ ఇస్తానని మహిళా కార్మికుల్ని వేధింపులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్న తిరుపతి రైల్వే స్టేషన్ కు చెందిన రైల్వే సూపర్వైజర్ గుణశేఖర్ కు సిఐటియు ఐత్వ కార్యకర్తలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే రైల్వే కోచ్ క్లీనింగ్ కార్మికులపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కోచ్ సూపర్వైజర్ గుణశేఖర్ నాయుడిని ట్రాక్ చేసి పోలీసులకు అప్పజెప్పారు. తన కోరికను తీర్చాలని, లేకపోతే డ్యూటీ ఇవ్వనని ఓ మహిళా కార్మికురాలిని వేధిస్తున్న నేపథ్యంలో సూపర్వైజర్ను సిఐటియు ఐత్వ యువజన సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్ చేసి పోలీసులకు పట్టివ్వడమే కాకుండా దేహశుద్ధి చేశారు. తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి సమీపంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా రైల్వే కోచ్లో పనిచేస్తున్న మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ తనకు లొంగకుంటే గుణశేఖర్ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసేవాడని, మహిళ ఇంటికి వెళ్లి ఆమె పిల్లల ముందు అసభ్యంగా వ్యవహరించడం, తాకరని చోట తాకడం వంటివి ఇలాంటివి నిత్య కృత్యంగా చేసేవాడు. బాధిత మహిళా కార్మికురాలు సిఐటియు ఐత్వ సంఘాలను ఆశ్రయించిన నేపథ్యంలో సూపర్వైజర్ను మహిళా సంఘాలు పోలీసుల సహకారంతో ట్రాప్ లోకి లాగారు. ట్రాప్ లో పడ్డ రైల్వే సూపర్వైజర్ గుణశేఖర్ తిరుచెన్నూరులో ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ బుక్ చేసి బాధిత మహిళను రమ్మని పిలిచాడు. పోలీసులు సిఐటియు మహిళా సంఘాల సహకారంతో వెళ్లిన బాధిత మహిళ రెడ్ హ్యాండెడ్ గా కామాంధుడు గుణశేఖర్ ను పట్టించింది. ఈ సందర్భంగా బాధిత మహిళ గుణశేఖర్ ను చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసింది. పోలీసులు, యువజన సంఘాల కార్యకర్తలు, మహిళలు కామాంధుడు గుణశేఖర్ కు బుద్ధి చెప్పారు. అనంతరం పోలీసులకు గుణశేఖర్ ను అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా కార్యదర్శి పి సాయి లక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి సుమన్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. రాజశూక్నగర్ కాలనీ వాసుల ఇబ్బందులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. 18 సంవత్సరాలు గడుస్తున్న రోడ్ల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో గల రాజశూక్నగర్ కాలనీ వాసుల ఇబ్బందులు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు, రాజశూక్నగర్ కాలనీ ఏర్పడి 18 సంవత్సరాలు గడుస్తున్నా సరి అయిన రోడ్లు లేక కాలనీ వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా కాలనీ రోడ్లు మాత్రం మారడం లేదు. నాగారం మున్సిపాలిటీలోనే అతిపెద్ద కాలనీ అయిన మా కాలనీలను పట్టించుకోవడం లేదు. మేము ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు అన్నీ సరిగ్గా కడుతున్నా కనీసం మౌలిక వసతులు కూడా కల్పించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉన్నా మున్సిపాలిటీగా మారినా కానీ మా కాలనీ రోడ్లు మాత్రం మారడం లేదు. వర్షం వస్తే చాలు రోడ్లు గుంతలమయంగా మారి నీళ్లతో నిండి నానా అవస్థలు పడుతున్నాం. వాహన రాకపోకలు సరిగ్గా జరగక ప్రమాదాలకు గురి అవుతున్నాం. ప్రమాదాల బారిన పడి మా అవస్థల గురించి ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం చేరుకుని కలెక్టర్ కు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ, రాజశూక్నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి టిఆర్9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.